ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ అభ్యర్థులను ప్రకటించింది. న్యూఢిల్లీ నుంచి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేస్తుండగా డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ప్రతాప్గంజ్ నుంచి బరిలో దిగుతున్నారు. 15 మంది సిట్టింగ్లకు టికెట్లు ఇవ్వలేదు కేజ్రీవాల్. త్వరలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ రెడీ అవుతోంది. మొత్తం 70 స్థానాలకు ఒకే విడతలో అభ్యర్థులను ప్రకటించారు ఢిల్లీ సీఎం ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్. 46 మందికి పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు దక్కాయి. 15 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టారు. గతంలో 6 మహిళలకు టికెట్లు ఇవ్వగా ఈసారి 8 మందికి దక్కాయి. బీజేపీకో పడనే వాళ్ళ ఏకైక ఓట్ మహంగాయికు పడేగా, మహంగీ బిజ్లీకో పడేగా, మహంగీ శిక్షకు పడేగా, మహంగీ స్వాస్థ్య సువిధకు పడేగా, మహంగీ బస్ సేవకు పడేగా. బీజేపీ కో పడనే వాళ్ళ ఏకైక ఓట్ మహంగాయికో పడేగా. ఔర్ ఉస్కా సబూత్ ఎన్ఎస్ఓ కే యే ఆంకడే హై, క్యోంకి బీజేపీ పూరే దేశ్ మే మహంగాయి బఢా రహీ హై. ఢిల్లీ మే అగర్ ఇన్కో ఓట్ పడతా హై తో వో ఉస్ మోడల్ కో ఓట్ పడేగా జిస్మే మహంగాయి బఢాయి జాతీ హై. కేజ్రీవాల్ మరోసారి న్యూఢిల్లీ నుంచి బరిలో దిగుతున్నారు. డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ప్రతాప్ గంజ్ నుంచి పోటీ చేయనున్నారు. చాందినీ చౌక్ నుంచి ప్రహ్లాద్ సింగ్ సాహ్ని, ద్వారకా నుంచి వినయ్ కుమార్ మిశ్రా, గాంధీనగర్ నుంచి దీపు చౌదరి పోటీ చేయనున్నారు. మనోజ్ కుమార్ స్థానంలో పార్టీ అధికార ప్రతినిధి కుల్దీప్ కుమార్ కు ఆప్ టికెట్ ఇచ్చింది. వారం రోజుల క్రితం కాంగ్రెస్ నుంచి ఆప్ లో చేరిన షోయబ్ ఇక్బాల్ కు మటియామహల్ నియోజకవర్గం నుంచి అవకాశం దక్కింది. సర్వే ఆధారంగా లిస్టు తయారు చేశామన్నారు ఆప్ నేతలు. టికెట్ దక్కని వారు అసంతృప్తి చెందవద్దన్నారు. అభ్యర్థులకు కేజ్రీవాల్ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. టికెట్లు దక్కించుకున్న వారు ఏమర్పాటుగా ఉండొద్దని, కష్టపడి పనిచేయాలని సూచించారు. ఆప్పై ప్రజలకు విశ్వాసముందని, తిరిగి అధికారంలోకి వస్తామన్నారు కేజ్రీవాల్. మేనిఫెస్టోపై కసరత్తు జరుగుతోందన్నారు మనీష్ సిసోడియా. అన్ని వర్గాల అభివృద్ధితో పాటు ఢిల్లీకి సంబంధించిన కీలక అంశాలు ఇందులో ఉంటాయని చెప్పారు. రెండు జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 67 స్థానాల్లో విజయం సాధించగా బీజేపీ మాత్రం 3 సీట్లకే పరిమితమైంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఆప్ మరోసారి ఢిల్లీ పీఠం దక్కించుకోవాలని ట్రై చేస్తోంది. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఢిల్లీ గద్దెపై కన్నేసింది. కాంగ్రెస్ కూడా ఎన్నికల్లో సత్తా చాటాలని గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 8 ఫిబ్రవరి జరగనున్నాయి. అదే నెల 11 ఫలితాలు వెలువడతాయి.